అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మరో తాజా వార్త ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది గత ఎన్నికల్లో. కానీ అంటే ఎక్కడ ఓడిపోయామో అక్కడే సాధించుకోవాలని చాలామంది ఒక మనకు సామెత ఉంది అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే క్లీన్ స్వీప్ చేసిన జిల్లా ఉందో అక్కడ నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టుగా మనకి అంటే పరిస్థితులు చూస్తుంటే అట్లా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. అంటే అనుకోవచ్చా లేదా అనేది ఇక మీరు చెప్పాల్సిందే. అయితే ఆనం రామనారాయణ సారీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడేమో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నేను అసలు టీడీపీలోకి ముందే నేను వెళ్ళిపోతాను వస్తానని చెప్పి రామనారాయణ రెడ్డి గారి కంటే ముందు నేనే వస్తానని అన్నట్టు, ఆయనేమో ఇప్పుడు నా మీద ఆల్రెడీ స్పై ఆపరేషన్స్ జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఏంటి పరిణామం చూస్తే ఏం సార్? అంటే ఇక ఇవాళ రేపో వైసీపీకి రాజీనామా చేసేసి ఇక టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది పరిస్థితి చూస్తే, వార్తలన్నీ అట్లాగే వస్తుంది. ఏంటి మీ విశ్లేషణ? అంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఓ తప్పటండి వేశాడండి. తప్పకుండా వేశాడు. ఎందుకంటే మీరు మీ గైడెన్స్తో మీరు గైడ్లైన్స్ ఇచ్చి మీరు సలహాలు ఇచ్చి ఆ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంత పోరాటం చేశాడండి, ఎంత గట్టిగా మాట్లాడాడు, ఎంత పోరాటం చేశాడు. పోరాటం చేసి తను గెలిచినందుకు ఆయనకి ఆయన గుర్తించకుండా గుర్తించడం ఇన్ ది సెన్స్ అంటే పదవి ఇవ్వాలని కాదు, గుర్తించినట్టు పదవంటే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేదే ఆయన అది కడుపులో పెట్టుకున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా నామినేటెడ్ పోస్ట్ ఏదో ఇవ్వచ్చు, గుర్తించడం అంటున్నాను. ఓకే, నీ తాలూకు శ్రమ, నీ తాలూకు ఆ పోరాట పటిమని నేను గుర్తించాను, నీకు నమ్మి ఇది ఇస్తున్నానని చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వలేదు కదా ఆయన. పైగా ఆయన మీద స్ట్రింగ్ ఆపరేషను, ఆయన మీద ఫోన్ కాల్స్ ట్రాప్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన్ని మానసికంగా గాయపరిచి ఆయన బాధపడ్డారు. పైగా ఆయనకి హెల్త్ ఒకటి అప్సెట్ చేసింది. హెల్త్ అప్సెట్ చేసిన తర్వాత కూడా ఆయన చాలా డిప్రెస్ అయిపోయాడు అన్నమాట. అప్పుడు తనకి మిగతా వాళ్ళు ఎవరెవరో సినిమా వాళ్ళు చూడడానికి వెళ్తున్నాడు. పోసాని కృష్ణమూర్తి కృష్ణమూర్తి తాలూకు హెల్త్ అప్సెట్ చేసినప్పుడు సరాసరి హాస్పిటల్కే వెళ్ళాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలాగే కొందరు విషయాల్లో అంత కేర్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అలాగే రోజా హెల్త్ అప్సెట్ చేసి హాస్పిటల్ ఉన్నప్పుడు తను రోజాను చూడడానికి వెళ్ళాడు, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాడు. మరి ఈయన దగ్గర రాకపోయేసరికి ఆయన కొంచెం కడుపులో పెట్టుకుని ఉంటారంట. డెఫినెట్గా ఎవరికైనా ఉంచుకొని ఉంటారా, ఎవరికైనా ఉంటుంది. దాని తర్వాత ఆయన మళ్ళీ పిలిపించుకున్నాడు ఇది పిలిపించుకున్నాడు, ఇనికేదో బుద్ధి చెబుదామని, ఇనికేదో ఇలా నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేయొద్దు అనేది చెప్పడం కోసం పిలిపించుకున్నాడు. హ్యాపీగా మాట్లాడి పంపించేశాడు. ఇప్పుడు ఏదైనా ఉంటే మొహం మీద అడగాలి కదా. ఆయనకి అధినాయకుడు కదా, ఆయనకి ఎవరు ఇది మధ్యలో అడ్డం ఏమీ లేదు కదా. ఆయన ఇది నెంబర్ వన్, ఒకవేళ నెంబర్ టూ అయితే నెంబర్ వన్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. కానీ నెంబర్ వన్ కదా, ఆయన భయం లేదు, అడగొచ్చు. కానీ అదేం లేకుంటే మరి హ్యాపీగా పంపించేశాడు. పంపించి ఫోన్ ట్యాపింగ్ ఇదంతా ఉండు అనేది కరెక్ట్ కాదు కదా. అందువల్ల వాళ్ళు నేను చాలా బాధపడ్డాడు అన్నమాట. చాలా బాధపడి తను తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినా. ఇంకోటి సార్, ఏంటంటే నా కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసి, అవునవును, కార్యకర్తల సమావేశంలో కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఆయన. అవునవును, ఆయన నోరు ఇక ఏముంది, నోరు కొంచెం రాజకీయం చతురత ఉంది. అంటే మరి గబ్బు నోరు కాదులే మిగతా వాళ్ళగా. అనిల్ కుమారు, అధికారులు కూడా నా మాట వినటం లేదు, నేను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి అధికారులు కూడా నా మాట వినట్లేదు అనేటువంటి వ్యాఖ్య కూడా ఏం చేస్తున్నారు. అధికారులు ఎందుకు వింటారండి? అధికారుల మాట వినాలంటే ఇంకొకరు కేటాయించారు కదా, ఆయన మాట వింటారన్నమాట. అంతేగాని అధికారులు ఈయన మాట ఎందుకు వింటారు? అది కాదు ఇక్కడ, అంటే మాట్లాడడం రాజకీయ పరంగా చక్కని మాటలు మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ లాగా. నోరు పారేసుకోలేదు, నోటి పారదల్లాగా నోరు పారేసుకొని చండాలంగా బిహేవ్ చేయలేదు. ఆ విషయాన్ని చెప్పుకోవాలి. తర్వాత తెలుగుదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. అందులో
మన కోటమిరెడ్డి శ్రీశైర్ రెడ్డి ఒకటి, అలాగే మనకి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీలో కలుస్తాడు. తెలుగుదేశం పార్టీతో పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. రేపు పొద్దున అంటే లాస్ట్ ఎలక్షన్స్లో నెల్లూరులో ఎలాగైతే క్వీన్స్ అంటే క్లీన్ స్వీప్ అయ్యిందో, ఇప్పుడు కూడా క్లీన్ స్వీప్ తెలుగుదేశం చేస్తుంది. అవునా? డెఫినెట్గా చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పోటీ పడుతున్నారేంటి సార్? అంటే ఆనవ రామనారాయణ రెడ్డి గారి కంటే ముందు నేనే వచ్చేస్తా ముందు నేనే జాయిన్ అవుతాను ఆయన పట్టుబట్టారంట. అవునవును. ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవునవును అవును. ఏ ఇంత 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 ఏది టీడీపీలో జాయిన్ అవటానికి కూడా ఇంత పోటీ పడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? పోటీ ఉందండి. మరి ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పింది అదే కదా, నీ మంత్రుల్లో కూడా కేవలం 5 గెలుస్తారని చెప్పారు. 25 మందిలో 5 గెలుస్తారని చెప్పారన్నమాట. అందులో గెలిచేవారిలో రోజా లేదు, గెలిచేవారిలో కొడాలి నాని లేడు, గెలిచేవారిలో పేరు నాని లేడు, గెలిచేవారిలో అనిల్కుమార్ యాదవ్ లేడు. సో వీళ్ళందరూ బయటపడిపోయారు అన్నమాట. ఆల్మోస్ట్ సార్ ఎవరైతే పనిచేస్తుంటారో అట్లీస్ట్ పనిచేస్తున్న నటించారు, లేదా ఎవరైతే 100 బంద్ చేసుకుని జాగ్రత్తగా సంస్కారంతో ఉన్నారు, ఏదో 4-5 ఓట్లు వేస్తే వేయచ్చు. కానీ ఈసారి చాలా పెద్ద గణనీయమైన మార్పులు వస్తాయన్నమాట. అవునా? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే సార్, ఎందుకంటే ఆయన కానీ యాక్చువల్గా ఆయన ధిక్కార స్వరం అంటే ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేయండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పదే పదే ఆయన గతంలో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మాట్లాడారు ఆయన. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదే నిన్న వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ ఈ రోజు కూడా అంటే నిన్న కార్యకర్తల మీటింగ్లో కూడా వ్యాఖ్యలు చేశారు, చాలా గట్టి వ్యాఖ్యలే చేశారు. అధికారులు నన్ను అసలు విస్మరించారు, అధికారులు నా మాట వినట్లేదు, పూర్తిగా నా దగ్గర అన్ని నా మీద నిఘా పెట్టారు, ఇవన్నీ ఇట్లా అంటున్నారు. మరి ఆయన రాజీనామా చేసేయడానికి నేను సిద్ధమవుతున్నాను అన్నారు, కానీ ఇంకా రాజీనామా చేయలే. ఒకవేళ రాజీనామా చేస్తే ఏమైనా పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి ఏమైనా భయపడుతున్నారంటారా? రాజీనామా చేయరు. రాజీనామా చేస్తే వెంటనే ఆయన మొత్తం ఆయనలో ఎన్నైతే కొంచెం కేసులు ఉన్నాయి అన్ని కేసులు పెట్టేస్తారు, నానా బీభత్సం చేసేస్తారు. ఉంటుందండి. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి కదా బాబు, అంతకుముందు రాజకీయాల్లో నిజాయితీ ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు ఇవి ప్రధానంగా చోటు చేసుకుంటాయన్నమాట. అందువల్ల వాళ్ళు రాజీనామా చేయరు. బట్ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు డెఫినెట్గా. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళలో దాదాపు 50 వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. వాళ్ళు వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ ముందు బాబు గారు రాణిస్తారా సార్? రాణిస్తారు, అదే రాజకీయం కదా. అవునా? ఇప్పుడు ఇంతకుముందు 23 బాబు గారు వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని 23 తీసుకున్నారు. తర్వాత వీళ్ళు గెలవని ఏం చేశారు? ఆ 23 వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? అంత వడ్డీతో 50 తీసుకుంటాడు బాబు. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందంటే చాలా మంచి అభిప్రాయం ఉందన్నమాట. జనసేన పార్టీలో ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆయన మీద నమ్మకం ఉంది. యువకుడు ఉత్సాహవంతుడు, తన అంటే ఎంతైనా త్యాగపూరితమైన కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి కనుక ఆయన మీద ఆలోచన ఉంది కనుక కొంతమంది ఆయనతో కలుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఈయన పగ ఎక్కువ, ప్రతీకారం ఎక్కువ. ఏమిటి ఆయన మట్టుకు ఆయన రోడ్డు షో అంటే పాదయాత్ర చేసుకుంటుంటే ఇదే ఇదంతా రోజుకి ఆ రోజు పూర్తిగా మిరపగా నవలేసిన కాకిలాగా అలాగే రోజు అని అనడం ఏంటండి? ఎందుకు తప్పు కదా అది, ఆయన దారిని ఆయన పోతున్నాడు. మరి మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఒకడు కూడా వెనెత్తి చూపించలేదే, ఒకడు కూడా విమర్శించలేదే. వాళ్ళు పరిపాలన వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు మనం ఎంతవరకు పరిపాలన చేస్తున్నాం, మనం చేసే పరిపాలనలో మనం తీసుకున్న కార్యక్రమాల్లో ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయని ఆ విధంగా బేరేజ్ వేసుకొని చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. కానీ మీలాగా ఇదేంటండి, కుట్రలు కుతంత్రాలు పగలు ప్రతీకారాలు చాలా దారుణం కదండి, ప్రజలు గమనిస్తున్నారు. సో ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బాటలోనే ఆనవ రామనారాయణ రెడ్డి బాటలోనే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారంటారా? సిద్ధంగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది
గాంధీ ఈరోజు జనసేన పార్టీలోకి వెళ్ళాలంటే నాగబాబు దగ్గరికి కానీ మా మనోహర్ దగ్గరికి ఎంతమంది వస్తుంటారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్నమాట. అలాగే బాబు దగ్గరికి వెళ్ళాలంటే లోకేష్ని కలుస్తున్నారు, లోకేష్తో అందరూ టచ్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే వీడికి వయసు అయిపోయిందనే ఫీలింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. చతురత ఉన్నప్పటికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వయసులో ఉన్నాడు, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ వయసులో ఉన్నాడు, అలాగే లోకేష్ కూడా వయసులో ఉన్నవాడు. బాబు గారికి వయసు అయిపోయింది అనగానే ఆయన స్పీచెస్లో ఏమి పొస తగ్గలేదు కదా సార్, ఆ పట్టు తగ్గడం వేరు. సమకాలండి, ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ దగ్గర నేను కొంతవరకు నిలబడి పక్క తక్కువ మంచిది మాట, మీ దగ్గర కొంతవరకు నిలబడి నడిపిస్తారు కదా, వెనక నుంచి అయితే నడిపిస్తారు కదా. నడిపించడం ఏంటండి, మీరు ఇప్పుడు బాబు తాలూకు స్ట్రాటజీ వేరండి. అక్కడ 33,000 ఎకరాలు తీసుకున్నాడంటే ఏమిటి తెలుసునండి, దాన్ని ఇండస్ట్రీస్గా తయారు చేసినట్టయితే, ఇండస్ట్రీస్గా పెట్టుకున్నట్టయితే మన రాజధాని నిర్మించుకోవడం, రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన వస్తువులు వచ్చేస్తాయి. ఇప్పుడు సింగపూర్లో వచ్చారు కదా, జపాన్ వాళ్ళు వచ్చారు కదా, మాకెందుకు మాకు 500 ఎకరాలు ఇవ్వండి, మేము పరిశ్రమ పెట్టుకుంటాము, మీ వాళ్ళకి అందరికీ జాబులు ఇస్తాము, మా పరిశ్రమల్లో 45% ఇన్కమ్ మీకు ఇస్తా ఉన్నారు, అలా జపాన్ వాళ్ళు. అలాగేంటంటే మనీని సంపదని సృష్టించేటువంటి తెలివితేటలు బాబు గారికి ఉన్నట్టు ఇంకెవరికి లేవు. అక్కడ మన్మోహన్ సింగ్ ఉన్నాడు, అలాగే మధు దండవతి అని ఒక ఉండేవాడు అన్నమాట, అలాగే చచ్చిపోయినాడు ఉపేంద్ర. వీళ్ళకి ఎకనమిక్స్ బాగా తెలుసు. బాబు ఎంఏలో కూడా ఎకనమిక్స్ మెయిన్ సబ్జెక్టు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎకనమిక్స్, అంటే సంపదని సృష్టించే ఇంట్రెస్టు చంద్రబాబు నాయుడు గారికి ఉందన్నమాట. అందువల్ల ఆయన తాలూకు పద్ధతి, ఆయన తాలూకు దారి వేరుగా ఉంటుంది. అంతేగాని అంటే ఇక్కడ ఏంటంటే యువకులు కదా 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా అనంటే, ఈ యువకుడు కనుక పాదయాత్ర చేస్తాను అని నమ్మకంతో చెప్పాడు, చేస్తాడు. అందువల్ల యువకులకి ముందు పరిపాలన రాబోయే పరిస్థితులు చూస్తే అసలు లోకేష్ గారి పాదయాత్రలోనే మధ్యలో వచ్చి ఎవరైనా జాయిన్ అయినా ఆశ్చర్యపోకర్లేదంటారా? ఇతర పార్టీల నుంచి అంటే పార్టీలో చేరడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఇలా పాదయాత్ర చేస్తుండగా ఇప్పుడు ఎందుకు మనమే వెళ్దాం అనుకున్నాం, అభినందిద్దాం అనుకున్నాం, ఎందుకంటే అట్లాంటి టైంలో ఎవరైతే ఓదారుస్తారో, అట్లాంటి టైంలో ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళు డెఫినెట్గా ఆత్మీయంగా ఉంటారు, శ్రేయోభిలాషులుగా మిగిలిపోతారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.